హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దొంతులాస్ కిచెన్. నేను మీ చంద్రకళ. మన యూట్యూబర్ సబ్స్క్రైబర్లు కామెంట్లో బెండకాయతో ఏదైనా ఈజీ రెసిపీ పెట్టమన్నారు. అది ఇప్పుడు చేద్దాం. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని, తర్వాత దీంట్లో నువ్వుల పొడి వేసుకొని, కొద్దిగా కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి. ఇందులో ఎండు కొబ్బరి పొడి కొంచెం వేసుకోవాలి. ఇది అన్నంలోకి కూడా బాగుంటుందండి, కర్రీలాగా కూడా పెట్టుకోవచ్చు. ఇది దీంట్లో కొంచెం కారం వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా ఒకసారి కలుపుకోవాలండి, మంచిగా కలుపుకోవాలి ఇదంతా మిశ్రమాన్ని. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎక్కువ పోయొద్దు వాటర్, కొన్నే పోయాలి. ఎక్కువ పోస్తే బాగా పలచగా అయిపోతుంది, కొంచెమే పోసుకోవాలి. వాటర్ పోసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా ఎక్కువ వాటర్ పోస్తే పలచగా అయిపోయి మనకు స్టఫింగ్ పెట్టడానికి బాగుండదు. ఇలా కొంచెం చూసుకొని మనం సరిపడా వాటర్ పోసుకోవాలి. అన్ని వాటర్ ఒకేసారి పోయవద్దు ఇందులో. బెండకాయలు మధ్యలోకి ఇలా చీల్చి పెట్టుకోవాలండి. అందులో ఇలా పెట్టుకోవాలి ఈ మిశ్రమాన్ని అంతా స్టఫింగ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టఫింగ్ చేసుకోవాలి. ఇలా అన్ని బెండకాయలలో స్టఫింగ్ చేసుకోవాలి. ఇది అన్నంలోకి బాగుంటుంది. పెరుగన్నంలో అంచుకు కూడా పెట్టుకోవచ్చు. ఇవి కర్రీలాగా కూడా కలుపుకోవచ్చు. ఇది ఇలా అన్నీ పెట్టుకొని ఒక ప్యాన్లో పెట్టుకోవాలి. ఇవి ముందుగా ఆయిల్ వేయకూడదు, ఆయిల్ తర్వాతనే వేసుకోవాలి. కొసేపు చిన్నగా మంట పెట్టుకొని ఒక నిమిషం పాటు ఇట్లా ఉంచుకోవాలి. కొద్దిసేపు ఇట్లనే ఉంచుకోవాలి. ఫ్రై కావాలి, బాగా ఫ్రై కావద్దు. కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం అన్నింటి మీద ఆయిల్ వేసుకోవాలి సరిపడా. ఇలా అన్నింటి మీద పడేటట్టు వేసుకోవాలి ఆయిల్. ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా అన్నీ ఒక్కోసారి ఒక చిన్న స్పూన్తో ఇలా కలుపుకోవాలి, అన్నీ ఫ్రై చేసుకోవాలి. చిన్నగా మంట పెట్టుకోవాలి, పెద్దగా పెట్టద్దు. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. ఇలా అన్నింటినీ ఒక్కొక్క దాన్ని ఇలా కలుపుకోవాలి. చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా కూడా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.